మీకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరు చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. తమ్మి నువ్వు దూరం అయిపోయినావు గంజా రైస్కి, నువ్వు అల్లు వాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది అంటే ఏం చేయాలని అడిగి, అంటే గంజా రైస్ని ఒక జాక్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు రాముల్ నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వెంటనే టక్కన అన్నాడు, అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తాను. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పులు ఇప్పిస్తాను. ఆ కాలం 2007 సంగతి చెప్తున్నాను, 2,100 గజాల భూమి కొనలేదు, 2,100 గజాల భూమి కొనలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. కానీ అది కాదే, 2021లో ఉన్నా నేను, నేను మంత్రిని, ఇవాటి కూడా ఆ భూమి నాకు తెలియదు. ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు, ఆనాడుని పెట్టుబడి పెట్టి 5 కోట్లు ఇవాటికి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా లోన్ తీసుకుంటాను. ఇవాళ ఇగో ఈ గ్రామంలో, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్ పోయింది. రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చి రింగ్ రోడ్ వేస్తే మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది. కొట్లాడి నేను, నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు, నీ అలైన్మెంట్ పాత చెట్లున్నావు అట్లా తీసుకుపోవు తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు. రాజశేఖర గారు ఇది మంచిది కాదు సుమా, నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడింది. లాస్ట్ ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషి నేను. ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను. రింగ్ రోడ్డు మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను. కట్లాడి నేను ఇవాళ తీర్చేస్తే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మరి మీకు తెలిసి కూడా ఈ పేదలకు ఎప్పుడో 1995 సంవత్సరంలో ఇచ్చినటువంటి అసెంబ్లీ భూములు కొనాలని మీకు ఎందుకు అనిపించింది? అది తప్పని మీకు అనిపించలేదా? ఒకవేళ కొంటూనే ఇంకొక మాట కూడా మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా, ప్రభుత్వానికి అవసరం ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తలేదా, మేం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే తప్పేంది అని. ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది, కానీ మీ సంస్థ ప్రజా అవసరాల కోసం కాదు కదా, మీకోసం, మీ సంస్థ అభివృద్ధి కోసం. మీకు లాభాలు వస్తే మీ కుటుంబానికో మీ సంస్థకో వస్తాయి తప్ప ప్రజలకు చెందేటి కాదు కదా. మరి ఈ మాట మీరు ఎట్లా మాట్లాడతారు? మరి కొన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటిది 6 లక్షల రూపాయలు ఇచ్చినామని మీరు చెప్పారు. 6 లక్షలలో 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినామని చెప్పారు. అయితే ఇప్పుడు దళితులు ఎవరైతే ఉన్నారో, భూములు గాని జాగాలు గాని ఆస్తులు గాని లేనటువంటి పేదవాళ్ళనే సంగతి తెలిసి కూడా వాళ్ల భూమి ఈరోజు ఆ ప్రాంతంలో మీరు కొన్నటువంటి ప్రాంతంలో మినిమం వాల్యుయేషన్ చూసినట్టయితే 50 లక్షల నుంచి కోటి రూపాయల ఆస్తి కలిగినటువంటి ఈ ఎకరంన్నర భూములు అంటే దాదాపు 1.25 కోట్ల విలువ చేసేటువంటి భూములు మీరు వాళ్ళ నుంచి 6 లక్షలు ఇచ్చి ఎట్లా కొనాలనుకున్నారు? వాళ్ళకు అవసరాలు ఉంటాయి, ఎస్సీలు కాబట్టి పిల్లల పెళ్లి సమయంలో లేదంటే ఏదైనా అవసరాలు ఉంచో అమ్ముకుంటారు కావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ఏం చెప్తుందంటే మీరు ఎన్నిసార్లైనా అమ్మినా ప్రభుత్వం దాన్ని తిరిగి తీసుకునే హక్కు ఉన్నది. అసెన్ ల్యాండ్ కు సంబంధించినటువంటి భూములను ఎవరు కొనరాదు, అమ్మరాదు అనేటువంటి యాక్ట్ చెప్తా ఉన్నది. అయినప్పటికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా మీరు ఈ భూములను కొనడానికి ఎందుకు సాహసం చేసినట్టు, అంటే మీ బిజినెస్ అభివృద్ధి తప్ప మీకు ఎస్సీల పట్ల ఏ రకమైన కన్సర్న్ ఉన్నట్టు నేను నాకు అర్థం కావడం లేదు. ఈరోజు అనేక సందర్భాలు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూడొచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరుంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అందరు విఘ్నులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్, ఈరోజు బై ఎలక్షన్స్ నాగార్జున సాగర్, ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్, మున్సిపాలిటీస్ దాదాపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగినాయి, వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్, ప్రజల అభిప్రాయం ఒకవైపు ఉంటే ఒక తీరుగ ఉంటే మీరు ఒంటరిగా ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఏదో లేదు, ఏదో కావాలని మీకు మీరే అతిగా ఊహించుకొని మరి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీ భూములకు సంబంధించినటువంటి విషయం, మీ సంస్థకు సంబంధించినటువంటి విషయం, మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీరు క్లారిటీ చేయాల్సింది. పోయి తిరిగి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం, ప్రభుత్వం పనిగట్టుకుని మా మీద కుట్ర చేసిందని చెప్పడం ఏదైతే ఉందో
ఇది సరైనటువంటిది కాదు అని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది.